ఇక్కడ చూడండి, ఈ వార్తలో చూసుకున్నట్లయితే మనం నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకున్నట్లయితే నాడు నేడు అదే ఉరితాడు, అంటే అప్పుడు ఇప్పుడు కూడా అదే ఉరితాడు, అంతేలేని కథ అన్నదాతల వ్యధ, తరాలు మారినా అదే తలరాత. అసలు ఏంటో చూద్దాం చూడండి. 20 ఏండ్ల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు బలవన్మరణం అంట. సాగని సాగుబడి, అప్పు దిగులే దిగుబడి, రైతు కుటుంబాన్ని కాటేసిన కరువు, సమైక్య పాలనలో మల్లయ్య ఆత్మహత్య, ఇటీవల కొడుకు మధుకర్ బలవన్మరణం, కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలో కొరువు వచ్చింది, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి అడిగిన 4 గంటల్లోనే గత 3 నెలల్లో బలవన్మరణానికి పాల్పడిన 200 మంది రైతుల జాబితాను సామాజిక మాధ్యమాల ద్వారా అందించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారట. ఇకపోతే ఆ జాబితా పంపిన కొద్ది గంటలకే మంత్రి ఉత్తమ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. అప్పులు కారణంగా, కరువు కారణంగా ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల మాట, నిజాలను గుర్తించడానికి నిరాకరిస్తున్న తీరు. ఇక చూస్తే ఇక్కడ చూడండి కోమటిరెడ్డి, అప్పులతో ఒక రైతు ఆత్మహత్య చేసుకోలేదని అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. చూడండి, పంటలు ఎండిన మాట వాస్తవమే, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూడండి. ఏమంటున్నారు, కరువు కారణంగా అప్పులు పాలై రైతులు ఎవరూ చనిపోలేదని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంటలు ఎక్కడ తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని రాయనిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మరో 2 అన్నదాతల ఆత్మహత్య, దిగుబడి రాక అప్పు తీర్చలేక సిద్దిపేట మానుకోట జిల్లాలో 2 రైతులు బలవన్మరణం, ఎండిన పొలం వద్దే పురుగు మందు తాగిన చిక్కుడు శ్రీను, 5 లక్షలు అప్పు తెచ్చి సాగు చేస్తే వచ్చింది 4 క్వింటాలైనట. ఆ వేదంతో ఆత్మహత్య చేసుకున్న జాటోత్ శ్రీను. ఇక్కడైతే మనకు క్లియర్గా అనిపిస్తుంది చూడండి, అంటే 2 రైతులు అయితే చనిపోయారని తెలిసింది. ఇక్కడ చూద్దాం చూడండి ఒకసారి మనం, సాగు భారంతోనే చచ్చిపోయిండట. ఇక్కడ 2 పిల్లలు ఒక అమ్మ కూడా అయితే కూర్చొని ఉండడం జరిగింది. మాకు 2 ఎకరాల పొలం ఉంది, దానిపై ఇప్పటికే 5 లక్షలు అప్పు ఉన్నది, 2 ఎకరాల్లో వరి పంట వేసినాం, నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోతున్నది, ఉన్న ఒక్క బోరులో నీళ్లు రావడం లేదు, 80,000 అప్పు తెచ్చి కొత్తగా బోర్ వేసిండు, దాంట్లో కూడా నీళ్లు పడలేదు, పంట చేతికి వస్తే కొంత ఉపశమనం దొరుకుతుందని అంటుండేవాడు, పంట ఎండిపోవడం అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు, నాకు నా పిల్లలకు దిక్కెవరు. ఇక్కడైతే ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య మదిగట్ల మహబూబ్నగర్ జిల్లాట. ఇక్కడ చావు పైన రాజకీయం, రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతల విప్లయత్నం, కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య తహసీల్దార్, మృతుడి ఇంటిని పొలాన్ని పరిశీలించిన బృందం, 5 లక్షల అప్పుతోనే ఆత్మహత్య మృతుడి భార్య, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం బలవన్మరణాన్ని పక్కదారి పట్టించే యత్నాలట. ఇక్కడైతే వీళ్ళేమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రైతులందరూ పంటలు పండక పంటలు ఎండిపోయి నష్టం వచ్చి చనిపోతున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారు, కాంగ్రెస్ వారు ఏం చెప్తున్నారని అంటే ఇక్కడ ఎవరూ చనిపోలేదు, ఇక్కడ శ్రీశైలం అనే వ్యక్తి చనిపోవడంతో వాళ్ళు వివరాలు ఇస్తే కనుక ఆయన ఏమంటున్నారని అంటే ఆయన పంట నష్టపోయిందని అయితే చనిపోలేదు, ఆయన కడుపు నొప్పితో చనిపోయాడని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. మరి ఏది నిజమో ఏదో అబద్ధం అయితే కూడా అయితే మనకైతే తెలియట్లేదు. ఇక్కడైతే ఈ వార్తలు అయితే మాత్రం అట్లా మనకి క్లియర్గా కనపడుతుంది చూడండి.